ఉత్తరప్రదేశ్లో నిన్ననే నూట పాతిక మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అందులో మహిళలకి ప్రయారిటీ ఇచ్చింది ఎవరైతే అక్కడ అత్యాచార బాధితురాలి తల్లికి కూడా టిక్కెట్ ఇచ్చింది ఇదే సందర్భంలో ఒక మహిళ టిక్కెట్ మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది అంశమైంది ఎందుకంటే టిక్కెట్ ఇవ్వగానే ఆవిడ కాస్త అరెస్ట్ కావడం ఈవిడ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేటా యాదవ్ ఆమె మీద ఆ మధ్యన అటాక్ జరిగింది ఆ అటాక్ జరిగే అంశం మీదన పెద్ద చర్చకు వచ్చింది దాంతోనే ఆమెకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు యూపీ పోలీసులు రేటా యాదవ్తో పాటు ఆమె డ్రైవర్ ఎండి ముస్తాకిర్ ధర్మేంద్ర యాదవ్ ఆమె అనుచరుణ్ణి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు కుట్ర పన్నినందుకు ఏందయ్యా వీళ్ళు కుట్ర పన్నిందంటే జనవరి మూడో తారీఖు సాయంత్రం తనని కొందరు వ్యక్తులు కాల్చారని రేటా యాదవ్ ఫిర్యాదు చేసి ఆమె వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కొన్ని పోస్టర్లు బ్యానర్లు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ముగ్గురు వ్యక్తులు నా వాహనాన్ని ఓవర్టేక్ చేసి దుర్భాషలాడడం ప్రారంభించారని చెప్పింది దీని మీద స్పందించిన నేను కారు దిగి ఒకళ్ళని చెంపదెబ్బ కొట్టాను అయితే ఆ తర్వాత నా మీద కాల్పులు జరిపే వాళ్ళు ఆ తర్వాత పారిపోయారనే కత్ చెప్పింది దీంతో పోలీసులు విచారిస్తే ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవడానికి ఆవిడ నా ఆడిన నాటకం అన్నటువంటి విషయం బయటపడింది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ టార్గెట్ చేసేందుకు వాడినటువంటి వ్యవహారం అన్నటువంటిది ఇందులో గోండారాజు మహిళల్ని చీరల్లాగి కాల్పులు జరిపే ఘటనలు చోటు చేసుకున్నాయంటే యూపీ కాంగ్రెస్ ట్విట్టర్లో కూడా ఆరోపించింది స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ రేటా యాదవ్ ప్రధానికి నల్ల జెండా చూపించినందుకే మీద కాల్పులు జరిపారని ప్రచారం కూడా చేసింది పోలీసులు విచారణలో బయటపడింది ఏంటంటే ఆవిడ గూండాల ఆమె సహచర్యలే అని తెలియంది ఆమె సూచనల మేరకు వాళ్ళు ఈ పనిచేశారని కూడా తేలింది లంబువా సీఓ సతీష్ చంద్ర శుక్ల ఈ విష ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు కేసును సూక్ష్మంగా పరిశీలించి సాక్షులతో మాట్లాడిన తర్వాత పార్టీలో తన రాజకీయ స్థాయిని పెంచుకోవడానికి రేటా యాదవ్ తన మీద తనే ఈ దాడికి డ్రామా వేసుకుంది మీద ఒక్క గాయం కూడా తగలలేదు కానీ తగిలినట్టు ఇక్కడ మొత్తం బిల్డప్ చేసింది ఆమె డ్రైవర్ ఎండి ముస్తాకిమ్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడేటప్పటికీ ఇది కాస్త అబాస్ పాలవ్వడం అన్నటువంటిది ఇక్కడ కాంగ్రెస్ వంత అయింది